శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ ని. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిర్మతిర్మమ. పెద్దలకి, మా తల్లిదండ్రులకి, గురువుకి, గురువులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను పొట్ట, బాణంత పొట్ట అయినా సరే బ్రహ్మాండంగా కరగదీసేసేటువంటి అద్భుతమైన మీ ఇంట్లో ఉండి చేసుకునేటువంటి ఒక పొడి. ఈ పొడిని ఎలా సేవించాలి, ఏవేవి వస్తువులు ఇందులో కలపాలి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. అయితే ఇది సిన్సియర్గా మీరు పాటిస్తే అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది. మరి దీనికోసం మీరు ఒక్కసారి మాత్రం ఈ నేను చెప్పే వస్తువులన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయంటే ప్రతి ఊర్లోని కూడా ఆయుర్వేదిక వస్తువులు అమ్మే ప్రదేశం, అదే అమ్మే స్థలం, ఒక షాప్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మరి ఈ పొట్ట ఎలా వస్తుంది అన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనకి శరీరానికి వ్యాయామం తక్కువయ్యి, శరీరానికి తిన్న శరీరం ఎంత క్యాలరీలు తీసుకుంటున్నామో అంతకన్నా తక్కువ క్యాలరీలు బర్న్ అవడం వల్ల, తర్వాత కూర్చొని చేసే పనులు, కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చొని చేసే పనుల వల్ల, ఈ అటు ఇటు కదలకపోవడం వల్ల ఇక్కడ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దాన్ని కూడా కరిగించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీరు చూద్దాము, అందరం కలిసి చూద్దాము. దీనికి ముందుగా కావాల్సింది, ఇక్కడ చూసారు కదా, ఇది ప్రతి వంటింట్లో ఉండే అద్భుతమైన ఔషధము. చైనీస్ ఎక్కువగా వాడేటువంటి మన ఆయుర్వేదక మందు చెప్పాలి అంటే దీన్ని పెప్పర్ అంటారు. అంటే మన మిరియాల అన్నమాట, మిరియాల పొడి అవసరం అవుతుంది. తరువాత రెండవ వస్తువు తీసుకుంటే గనక మీకు శొంఠి పొడి, డ్రై జింజర్ అంటారు పెప్పర్ ఇది. తర్వాత డ్రై జింజర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అరగదీసి కరగదీసేస్తుంది కొవ్వుని. తరువాత మీరు చూసినట్లయితే పిప్పళ్ల పొడి, ఇది కూడా మన పొట్ట కరిగించడానికి మహా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. తరువాత సైంధవ లవణం, రుచికి అలాగే ఎన్నో లాభాలు ఆయుర్వేదిక్ సంబంధించి సైంధవ లవణం. బీపీని కంట్రోల్ చేయాలి అంటే కనుక ఉప్పుకు బదులుగా ఆల్టర్నేటివ్గా సైంధవ లవణం మీరు వాడితే మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది. తరువాత జీలకర్ర పొడి, మీ అందరికీ తెలుసు జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి, ఏం చేయాలన్న విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలని నా మనవి కాబట్టి తప్పకుండా తెచ్చుకొని తయారు చేసుకుని అద్భుతమైన రిజల్ట్ పొందండి. బాణంత పొట్ట కూడా అద్భుతంగా కరిగి నీరైపోతుంది, అద్భుతమైన సొంత. ముందుగా ఏం చేయాలంటే మన మిరియాల పొడి ఒక స్పూన్, అన్ని సరిసమాన భాగాలుగా తీసుకోవాలి. మిరియాల పొడి మీకు రాసి కూడా ఇక్కడ పెట్టాను, కన్ఫ్యూజ్ అవ్వకుండాను. మిరియాల పొడి ఒక స్పూన్ తీసుకోండి. తరువాత చూసారు కదా, మన శొంఠి పొడి ఒక స్పూన్ తీసుకోండి. తరువాత పిప్పళ్ళ పొడి ఒక స్పూన్ తీసుకోండి. తరువాత సైంధవ లవణం ఒక స్పూన్ తీసుకోండి. తరువాత జీలకర్ర పొడి ఒక స్పూన్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ పెట్టి చెప్పాను కదా, అంటే అన్ని సమాన భాగాలుగా తీసుకోవాలి అని దాని అర్థం అన్నమాట. మరి ఈ విధంగా తీసుకున్నది ఏం చేయాలి, ఎలా వాడాలి, దేంతో కలిపి వాడాలి అనేదే కదా, కాబట్టి తప్పకుండా చెప్తాను మీకు. అయితే డెలివరీ అయిన తర్వాత స్త్రీలు, తర్వాత వాళ్ళు అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడిపోవడం, తర్వాత లోపల పొట్ట పెరిగిపోవడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా పొట్టను అద్భుతంగా కరిగించుకోవచ్చు. తర్వాత ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ మీరు ఎన్నో ఇప్పటివరకు తెలుసుకుని ఉంటారు. కానీ ఈ ఔషధం ఇంట్లోనే తయారు చేసుకుని ఈ పొడి అంతే, మనకి అద్భుతమైన సిద్ధమైపోయింది ఈ పొడిని. ఎలా వాడాలి, ఎంత వాడాలి ఇప్పుడు చెప్తాను. ఇది చూసారు కదా, ఇది మజ్జిగ. ఏం మజ్జిగ అంటే ఆవు పాలు తోడు పెట్టి వచ్చినటువంటి పెరుగుతో చేసినటువంటి కమ్మని తీయటి పల్చటి మజ్జిగ. ఎప్పుడు మజ్జిగ వాడినా పొల్లటిది మాత్రం వాడకూడదు, ఈ స్వచ్ఛమైన మజ్జిగ. అంటే 10% పెరుగు, 90% నీరు, ఆ విధంగా కలుపుకోవాలి మజ్జిగని. ఈ మజ్జిగలో ఈ పొడిని 3 గ్రాములు అంటే 1/2 టీ స్పూను, చూసారు కదా ఇదిగో ఇంత పొడి, అంటే ఇంచుమించు 3 గ్రాములు ఉంటుంది. ఈ పొడిని ఇలా వెయ్యండి, వేసిన తర్వాత ఇలా కలపండి. కలిపాం కదా, చూసారా ఎంతో అద్భుతం. ఏదో మనం చాలా సింపుల్గా ఇంట్లో ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేసి పని అంతా పూర్తయిన తర్వాత కూడా తాగాలి. ఇప్పుడు ఈ విధంగా చేసినటువంటి ఈ ఆవు పాల మజ్జిగతో దీన్ని ఇలా కలిపి చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మనం సైంధవ లవణం కూడా కలిపాం కాబట్టి. మరి ఈ విధంగా దీన్ని ఎలా ఎన్నిసార్లు సేవించాలి అంటే రోజుకు 2 సార్లు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఇది తాగండి. తర్వాత సాయంత్రం టీ టైం ఉంటుంది కదా, అటువంటి అప్పుడు హాట్ డ్రింక్స్ అంటే ఇలాంటి వేడివేడి పానీయాలు కాకుండా చలవ చేసేటువంటి ఈ మజ్జిగలో ఈ పొడిని కలుపుకొని తాగండి. ఈ విధంగా చేయడం ద్వారా బాణంత రోజుకు 2 సార్లు తాగాలి. ఈ తర్వాత వేడి చేస్తుందని వేడి చేయదు, ఎందుకంటే మజ్జిగ దీనికి ఆల్టర్నేటివ్ కలిపాం కాబట్టి. ఎక్కువ వాటర్ కూడా సేవిస్తూ ఉండాలి. సేవిస్తూ ఉండడం వల్ల తర్వాత మీరు ఆఫీసులో కూర్చొని మేము లేవలేని పరిస్థితి అంటే అరగంటకు ఒకసారి మనమే పని కల్పించుకొని లేచి అటు ఇటు వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉండాలి. ఎక్కువ వాటర్ తాగితే ఆటోమేటిక్ వెళ్ళి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా
ఇంట్లోనే ఈ అద్భుతమైన పొడిని తయారు చేసుకుని బాణంత పొట్టలను కూడా బ్రహ్మాండంగా ఖరీదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ పొడిని మీరే స్వయంగా ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చి తయారు చేసుకోండి. ఒకవేళ దొరకని పక్షంలో ఎవరికైనా సరే దొరకట్లేదు, కష్టంగా ఉంది అనుకుంటే, మీరు నేను అసలు ఇవ్వాలని నా ఉద్దేశం అయితే కాదు, కేవలం ఈ వస్తువులు ధరలు మాత్రమే వేసి వాటిని తయారు చేసి మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ఇవ్వలేను, నాకు అవకాశం ఉన్నంతవరకు కొంతమందికి మాత్రమే ఇవ్వాలని ఇది మనస్ఫూర్తిగా దయతో అర్థం చేసుకుని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇంట్లో దయచేసి తయారు చేసుకోండి. మరి నేను మీ ప్రదీప్ని, నా ఫోన్ నంబర్ కూడా మీ అందరికీ తెలుసు, 80 దాని అద్భుతమైన నంబర్ కూడా మీ అందరికీ తెలుసు. మరి అది మీకు ఆల్రెడీ ఈ వీడియో ఎక్కడైతే పెడతానో ఆ పైన పెడుతూ ఉంటాను, 8639425460. మరి ఈ నెంబర్కి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల మీకు దొరికే అవకాశం లేకపోయినా వాట్సాప్ పెడుతూ ఉండండి, లేదా మెసేజ్ పెడుతూ ఉండండి. మేము అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము. ధన్యవాదాలు. నేను మీ ప్రదీప్ని, నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి పేజ్లో చూడొచ్చు, ఇంకా యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మరిన్ని వీడియోలు, వివరమైన వీడియోలు తెలియజేయడానికి శక్తి భగవంతుని కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.